ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ ఆయన దాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఎనిమిది సార్లు సభలు పెట్టాడు మీకేమన్నా లోపల లోపల భయంగా ఉందా ఓడిపోతా భయం కించిత్ భయం లేదు వెంట్రుక మందం అంత కూడా లేదు నాకు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు ఇవాళ కానీ జిల్లా ఉన్న సంబంధం అనుబంధం ఉన్నది నాకు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు అనుబంధం లేదు సంబంధం లేదు వాళ్ళు ఏదో గెలిచారు బయట ఉన్నారు బయట అక్కడి నుంచి గెలిచినా కూడా వాళ్ళు ప్రజలతో సంబంధాలు లేవు ఎప్పుడు కూడా గెలిచిండ్రు పోయిండొచ్చు ఆ కాన్స్టిట్యులు లేదో అప్పుడప్పుడు ఏదో వచ్చిపోవటం తప్పితే జిల్లాలో ప్రజలకు సంబంధాలు కానీ ప్రజలతో మమేకమై పనిచేయడం కానీ ఏదైనా జిల్లా ఇష్యూస్ పైన పోరాటాలు చేయటం కానీ జిల్లా ప్రజల సమస్యలపైన ఏమైనా ప్రశ్నించడం కానీ ఏదీ లేదు వాళ్ళు జస్ట్ అదృష్టం కలిసి వచ్చింది ముఖ్యమంత్రి అయిపోయింది అంతకంటే గొప్ప ఆయన చేసింది ఏమీ లేదు మామూలుగా జిల్లాకి కానీ ఆయన ప్రచారంలో పదే పదే మీ గురించి గడిలో దొరసని బంగ్ల రాజకీయాలు చేస్తుందని చెప్పి అనేవాళ్ళు దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మీ విజయపడలేదు దాని ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుంది నాకు పడదు వాళ్ళకి పడుతుంది దాని ఎఫెక్ట్ ఎందుకంటే డీ కరుణమ్మ ఏంటో జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు గడి అన్నా గుడి అన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా డీ కరుణమ్మ ఏంటో ప్రతి ఒక్కరికి మామూలుగా జిల్లా ప్రజలకు తెలుసు ఆల్ పార్టీస్ రాజకీయ ఆల్ పార్టీస్లో ఉన్న నాయకులకు కూడా తెలుసు డీకే అరుణ అంటే ఏంటి సో కమిటెడ్ లీడర్ అనేది డీకే అరుణ అంటే ఒక కమిటెడ్ లీడరు ప్రజల నాయకురాలు అనేది ప్రజలకు అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం వారు దాని గురించి డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేక డీకే అరుణ చేసిన వాటిని గర్ణించలేక ఒక ఏదో రకంగా నెగటివ్ ప్రచారం చేస్తే మేము పాపులర్ అయిపోతామని అనుకుంటున్నారు సరిగ్గా అదే చెప్పు అడగబోతున్నాను మీ ప్రత్యర్థులు డీకే కుటుంబం సారా వ్యాపారంలో ఉన్నారు కళ్ళు దందా చేసి కోట్లు సంపాదించారు సంపాదించారని బాగా ప్రచారం చేశారు మన దాని ఎప్పుడు చేసాం వాళ్ళు చెప్తున్న ఆరోపణలు చేసినప్పుడు ఎవరి దగ్గర ఉన్నా మేము సో ఇవన్నీ కాంగ్రెస్ లోనే ఉన్నా కదా ఆ రోజు కనిపి ఈ రోజు కనిపిస్తుందా అంటే కేవలం ఒక మసుబూసి మారేడుకాయ చేయాలా ఒక బ్లేమ్ గేమ్ ఆడాలా వ్యాపారాలు చేసినా ఏది చేసినా భరత్ సింహారెడ్డి గారు నా హస్బెండ్ గురించే వీళ్ళు ఎంతసేపు మాట్లాడతారు డీ కెరోనా గురించి ఒక మాట కూడా ఒక అసలు ఏం మాట్లాడలేక భరత్ నా భర్తను తీసుకొస్తారు దారిలో నా భర్త ఒక వ్యాపారం చేసి ఉండవచ్చు కాక అదో ముప్పై ఏండ్ల కిందట ఆ రోజు చట్టపరంగా ఉన్నటువంటి పర పరిధి చట్టపరిధిలోనే వ్యాపారాలు చేశారు ఆ రోజు ఆ రోజు చట్టంలో ఏవేమి ప్రభుత్వంలో చట్టబద్ధంగా ఉన్నాయో వాటిపైన వ్యాపారాలు చేశారు దాన్ని ఆ రోజు చేసిన దాన్ని ఈరోజు చట్ట విరుద్ధంగా కావచ్చు తీసేసి ఉండవచ్చు కాక ఈరోజు ప్రొహిబిషన్ అన్నారు మళ్ళీ ప్రొహిబిషన్ ఏడుంది ఇప్పుడు లేదు కదా మళ్ళీ మందు దుకాణాలు అన్నీ మొత్తం బ్రహ్మాండంగా అమ్ముతున్నారు కదా మందు వ్యాపారం ఇప్పుడు లిక్కర్ షాపులు మందు దుకాణం పెట్టిందే ప్రభుత్వం ఒకవేళ నిజంగా భరత్సింహారెడ్డి భరత్సింహారెడ్డి లిక్కర్ వ్యాపారం చేసుడి అనుకుందాం నువ్వు లిక్కర్ లీగల్గా పెట్టావుదయా బాబు నువ్వు చేసేది ఇల్లీగలా చెప్పు ముందు అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటున్నారు కానీ నీ మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు కానీ కాంగ్రెస్ అధికారం పోగానే పార్టీ ఫిరాయించారు అనేది వాడు ఇప్పుడు ఉన్నవాళ్ళు నాకేమి చేయలేదండి డీకే అరుణ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ డీకే అరుణ ఫ్యామిలీ సెవెన్ నుంచి రాజకీయాల్లో ఉంది నేను పుట్టక ముందు నుంచే మా నాన్న రాజకీయాల్లో ఉన్నాడు నేను అత్తగారింటికి మేము అత్తగారింటికి పెళ్లి చేసుకుని మా అత్తగారింటికి పోయే కంటే ముందే మా మామ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లోనే ఎమ్మెల్యే మా మామగారు డీకే సత్యారెడ్డి గారు సో పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుందంటే ఊరికే కంటిన్యూ గారండి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ప్రజల లోపల మేము కంటిన్యూగా పొలిటిక్స్లో ఉన్నామంటేనే ప్రజాదరణతోనే ఉన్నాం ప్రజాదరణ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎవరు రాజకీయాల్లో ఉండరు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక ఎన్నో బట్టగాల్చి మీద ఎన్నో రకాలుగా మా మచ్చలు అంటే మరకలు అంటియాలని ప్రయత్నం చేసి చేసి అలసిపోయారు అందరూ మమ్మల్ని జిల్లాలో అందరూ అలసిపోయారు మా మీద మరకలేసి మరకలేసి మరకలు వేయాలంటే ప్రయత్నాలు చేసి అందరూ అలసిపోయారు కక్ష సాధింపుల కోసం కేసీఆర్ మా మీద మైనింగ్ కేసులు పెట్టినా ఏది ప్రూవ్ చేయలేకపోయారు మేము ఛాలెంజ్ చేసి బా కోర్టులో ఛాలెంజ్ చేసి కోర్టులోకి వెళ్ళాను తప్ప వాళ్ళు ఎవరు ప్రూవ్ చే కక్ష సాధింపులతోనే మమ్మల్ని హరాస్ చేసి పిఆర్ఎస్లో చేర్చుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినా ఒక్కరోజు మేము వీళ్ళు కాలేదు మిమ్మల్ని అప్పుడు ఫోర్స్ చేశారా బీఆర్ఎస్లో చేయ చేశారు మైనింగ్ కేసులు పెట్టించి రమ్మన్నారు మేము ఇల్లీగల్గా చేసింది ఏమి లేదు వ్యాపారం మేము మైనింగ్ అంటే ఏంటి అక్కడ ఏమైనా గ్రనైట్ మా గ్రనైటా లేకుంటే మార్బులా ఏంటే మైనింగ్ అండి రోడ్లు వేసే కా రోడ్లు వేసేటందుకు కంకర కంకర ఎంత కంకర తీసుకొని ఏం చేస్తామండి మనం ఎత్తిన పోసుకుంటామా లేకుంటే మేము ఎక్స్పోర్ట్ చేస్తాము కంకరని కంకర ఏమైనా వేసే కంకర ఎక్స్పోర్ట్ చేస్తామా దాన్ని మన జూరాల ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి కూడా అక్కడ ఆ మైన్ ఎవరు వచ్చినా రోడ్డుకైనా దేనికైనా అదే అదే కంకరమైన వాడతారు అదే క్రషర్మైనే వాడతారు ఆ క్రషర్ ప్లాంట్లో ఏముంటుందండి దోచుకోవడానికి వీళ్ళు కావాలని ఇల్లీగల్గా చేశారని దురు దొంగ కేసులు పెట్టించి మా అమ్మాయి మీద కేసులు పెట్టి మా అమ్మాయి పేరు మీద ఉంది క్రషరు మా అమ్మాయి పేరు మీద కేసు పెట్టి మా అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పుడు అయినా మేము ఇల్లు కాలేదు జైలుకి పోవడానికి సిద్ధం చట్టపరంగా నడుపుతున్నప్పుడు కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది కక్ష సాధింపులు జస్ట్ కక్ష సాధింపులు దాన్ని ఆ ఏరియాని దాటి వెళ్ళారని ఆ లైన్ కంటే దాటి మీరు బయట తీశారని తీసారా అట్లా ఏమీ తీసింది లేదు అంటే జస్ట్ వాళ్ళు కక్ష సాధింపుల కోసం మాట్లాడడం తప్పితే అక్కడ అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్